బెక్కవోలు మండలం బలభద్రపురము వెలమపేటలో శ్రీ కోదండరామ ఆలయం కళ్యాణ మండపాల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులు ప్రత్యేక పూజలు గావించి భూమి పూజ క్రతువు నిర్వహించారు. ఏ సందర్భంగా ఆధ్యాత్మికతకు నెలవుగా మారిన బలభద్రపురం గ్రామంలో కోదండరామాలయ నిర్మాణానికి చేపట్టిన ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి శ్రీనివాసులు అభినందించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటు వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బారెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంటు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, దత్తుడు సుబ్బారెడ్డి, కర్రి శ్రీను, సత్యగౌరి, అనపర్తి మండల పార్టీ ఉపాధ్యక్షులు సత్యరెడ్డి, అనపర్తి మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బాబురావు, బాపిరెడ్డి, గంగిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు తాతారావు, శ్రీను, అప్పారావు, సత్యనారాయణ, రాములు, సూరిబాబు, సత్యబాబు, కుమార్, వీరబాబు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. నమస్తే ప్రభా.